మంచి మనసుతోటి ఏ విధంగా ఈ రోజు మనం ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొంటామో ఈ నిరసన కార్యక్రమం వీళ్ళకి సంఘీభావం తెలపడానికి కోసం ఎందుకంటే వాళ్ళు దాదాపు 600 రోజుల నుంచి వాళ్ళు ఈ పోరాటం చేస్తున్నారు అనేక సందర్భాల్లో వాళ్ళు పాపం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారికి చివరికి 15 రోజుల క్రితం మీ అందరికీ తెలుసు బహిరంగ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున జగన్ మోహన్ రెడ్డి గారిని కోరారు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి మమ్మల్ందర్ని ఆహ్వానించండి మేము సిద్ధం అవసరమైతే ఢిల్లీకి వెళ్దాం దాని సారథ్యం మీరే వహించండి అని చెప్పి బహిరంగ వేదిక నుంచి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిమాండ్ చేశారు ఈ రోజు వరకు దాని గురించి కదలిక లేదు ఎందుకంటే ఆ సభ పూర్తయిన తర్వాత ఒక 15 రోజుల్లోనే ఉభయులు అంటే నిర్వాసితుల తరఫున అదే విధంగా అక్కడ ఉన్న కార్మికుల తరఫున కలిసికట్టుగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు ఇది మీ అందరికీ తెలియపోవచ్చు ఎందుకంటే ఎక్కువగా మీడియాలో రాలేదు ఈ విషయం కానీ వీళ్ళందరూ కూడా కోరింది ఒకటే జగన్ మోహన్ రెడ్డి గారు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయండి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారిని కలుద్దాం రాష్ట్ర ప్రజల తరఫున మనందరం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి బలంగా మాట్లాడదాం అనే విషయం వాళ్ళందరూ కూడా తెలియజేశారు అదే లేఖలో ఈ విషయం కూడా చెప్పారు గతంలో కన్నా ఎప్పుడు లేని విధంగా చాలా అద్భుతంగా వీళ్ళ ప్రొడక్షన్ పెరిగింది కెపాసిటీ పెరిగింది ఎన్ని ఇబ్బందులు గురైనా సరే కోవిడ్ సందర్భంలో కూడా మన దేశ ప్రజలకి ఆక్సిజన్ అందించారు ఈ ప్లాంట్ నుంచి ఈ రోజున ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా మారింది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎప్పుడు లేని విధంగా ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి అటువంటి రెవెన్యూ చూపిస్తున్నారు అటువంటి ప్రాఫిట్స్ చూపిస్తున్నారు ఎందుకు ఈ కంపెనీని మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈరోజు మనందరం కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది నా తర్వాత మాట్లాడే వ్యక్తులందరూ కూడా నేను కోరేది కేవలం ఈ సమస్యపైన దీని గురించే మీరు పరిమితమై మాట్లాడండి పార్టీ పరంగా మనం ఎప్పుడూ కూడా బలంగా నిలబడదాం మన అధ్యక్షుల వారు ఎప్పుడూ కూడా మనకి ఒకే మాట చెప్తారు ఏది చేసినా కూడా నిజాయితీగా చేయాలి ఒక కమిట్మెంట్తో చేయాలి దానికి ఒక ప్రణాళిక కూడా ఉండాలి ఖచ్చితంగా దీనికి మనకు ప్రణాళిక ఉంది కాబట్టే మనం కొంచెం సమయం ఇచ్చాం ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారనే భావనతోటి ఆయనకి సమయం ఇచ్చాం ఆయన ఈ బాధ్యత తీసుకోవడం లేదు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి రేపటి రోజున సోమవారం ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి తెలిసే విధంగా మన రాష్ట్ర పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిలబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారనే ఆశతోటి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు తిరిగి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీరు తిరిగి మీ మండలాలకు వెళ్ళినప్పుడు మీ నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఈ సమస్యపైన అవగాహన తెచ్చుకుని దయచేసి మీరు కూడా మాట్లాడండి కలిసికట్టుగా చేయాలి నిలబడాలి ఒక ఒక కుటుంబం కోసమో ఒక ఉద్యోగం కోసం కాదు ఇది ఇది మన ఆత్మగౌరవం కోసం మన తెలుగు బిడ్డల కోసం మీరు అది గుర్తిస్తారనే భావనతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష ఏర్పాటు చేయమని కోరడం జరిగింది సహకరించిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఏర్పాట్లు చేయడానికి కూడా చాలా తక్కువ టైంలో మన నాయకులందరూ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు పేరు పేరున నేను వాళ్ళకి హృదయపూర్వకంగా మన పార్టీ అధ్యక్షుల తరఫున పార్టీ తరఫున వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్లమని మన ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను ధన్యవాదాలండి